हेलो फ्रेंड्स वेलकम टू सुष्मिता कुकिंग एंड टिप्स इवाल्टी रेसीपी वच्चेसी मन इंट्लो चाला टेस्टी पक्का स्वीट शॉप स्टाइल मन गुल्ल मैसूर पाक एला चेसुकोला तेलुसुकुंदामंडी चाला ईजीगा चेसुकोवच्चु चूसारा एंत गुल्लगा वच्चायो मन की इक्कड़ अलागे टेस्ट कूडा चाला बागुंटुंदंडी नोट्लो पेट्टुकोंगाने वेन्नलागा करिगिपोतुंदी अलागे ई साइड अड्जस्ट वच्चेसरिकि मन नाइफ तो कट चेसुकुंटाम काबट्टी कोंचेम सॉफ्ट गा उंटुंदंडी मैसूर पाक नि इट्ला मन सगानिकि विरिचेसामंटे आ गुल्ल अनेदी कनिपिस्तुंदन्नमाट टेस्ट अयिते सूपर गा उंटुंदंडी ओक्कसारि चेसुकुन्नारंटे ఇంకెప్పుడు కూడా బయట కొనుక్కోవాల్సిన అవసరం రాదు అంత పర్ఫెక్ట్ గా వస్తుంది టేస్ట్ కూడా అంత బాగుంటుంది చూసారా ఎంత గుల్లగా వచ్చిందో దీని తయారు చేసుకోవడం కూడా చాలా చాలా ఈజీగా ఉంటుందండి మనం బయట తినే మైసూర్ పాక్స్ అయితే వాళ్ళు ఫుడ్ కలర్స్ అవి ఇవి యాడ్ చేస్తారు కాబట్టి అవి హెల్త్ కి అంత మంచిది కాదు చూడండి ఎంత గుల్లగా ఉన్నాయో ఇప్పుడు ఇవి మనం ఎలా తయారు చేసుకోవాలో కూడా చూద్దాము ఫస్ట్ మనము ఈ మైసూర్ పాక్ కి ఆయిల్ మరిగించుకోవడం కోసం ఒక గిన్నె తీసుకుని ఈ గిన్నెలో మనం 1.5 కప్పు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ ప్లేస్ లో మీరు నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు లేదా నెయ్యి సగం ఆయిల్ సగం కూడా యాడ్ చేసుకోవచ్చు లేదా డాల్డా తైనా చేసుకోవచ్చుండి ఇక్కడ 1.5 కప్పు ఆయిల్ తీసుకున్నాను అలాగే మనము మైసూర్ పాక్ తయారైపోయిన తర్వాత మనము ఇలా ఒక బౌల్ లోకి తీసుకుంటాం కదా దాని కోసం ముందుగా ఒక బౌల్ లో ఒక టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని దీనిని చక్కగా ఇలా ఒక బౌల్ కి గ్రీస్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇది మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకోవాలి అప్పటికప్పుడు చేయాలంటే ఇబ్బంది అయిపోతుంది ఇప్పుడు మనం తీసుకున్న 1.5 కప్పు ఆయిల్ ని మనం లో ఫ్లేమ్ మీద మరిగిస్తూ ఉండాలి అలాగే ఇంకొక స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని 2 కప్పుల షుగర్ ని యాడ్ చేసుకోవాలి 2 కప్స్ షుగర్ అండి 2 కప్పుల పంచదార ఈ 2 కప్పుల పంచదారకి 1 కప్పు వాటర్ సరిపోతుంది సేమ్ అదే కప్పు తోటి మనం ఏదైతే ఆయిల్ తీసుకున్నామో అదే కప్పు తోటి మొత్తం ఇక్కడ మనం మెజర్ చేసుకుంటున్నాము 1.5 కప్పు ఆయిల్ 2 కప్పుల పంచదార 1 కప్పు వాటర్ అన్నమాట ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మీడియం ఫ్లేమ్ మీద ఈ పంచదార కరిగే వరకు కలుపుతూ ఉండాలి ఇక్కడైతే పంచదార మొత్తం కరిగిపోయింది ఒకసారి మనం చెక్ చేసుకుందాము మధ్య మధ్యలో లేదంటే చెక్ చేసుకోకుండా అలా ఉంచేస్తే ఒకవేళ పాక ముదిరిపోతే మనకి మైసూర్ పాక్ సరిగా రాదండి విరిగిపోతుంది ముక్కలు ముక్కలుగా ఇది ఊరిక జస్ట్ ఇట్లా స్టిక్కీగా ఉందంటే మనకి తీగ పాకం అయితే రాలేదు మళ్ళీ ఒక నిమిషం తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి చూసారా ఇలా రెండు వేళ్లతో తీసుకుంటే ఇలా సన్నటి తీగలాగా సాగాలి లేత తీగ పాకం వస్తే సరిపోతుందండి తీగ పాకం అంటే తీగ పాకంలోనే ముదురు తీగ పాకం ఉంటుంది కదా అలా పట్టకూడదు అలా పెడితే మీకు మైసూర్ పాక్ అనేది ముక్కలు ముక్కలుగా విరిగిపోతుంది షేప్ అనేది అస్సలు పర్ఫెక్ట్గా రాదు కాబట్టి ఖచ్చితంగా లేత తీగ పాకం వచ్చిన తర్వాత ఇది ఒకసారి ఇలా బాగా కలిపేసేసి మొత్తం పాకాన్నంతా మనం ఒక కప్పు శనగపిండి తీసుకోవాలి కరెక్ట్గా ఒక కప్పు తీసుకోండి నొక్కాల్సిన అవసరం లేదు పిండిని ఇప్పుడు మనం ఇలా ఒక జాలు గరిటెలో ఈ ఒక కప్పు శనగపిండి యాడ్ చేసుకోవాలి అలాగే ఒక పావు టీ స్పూన్ వంట సోడా కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకుని ఇలా జల్లించుకున్నట్లుగా గరిటెతో తిప్పుతూ చేసుకోండి లేదా ముందుగా అయినా శనగపిండిని జల్లించుకోవచ్చు నేను ఇలా డైరెక్ట్గానే జల్లించేస్తున్నాను అన్నమాట ఇప్పుడు దీనిని బాగా కలపాలండి ఎక్కడ కూడా ఉండ అనేది లేకుండా చక్కగా కలిపేసేయండి ఒక నిమిషం పాటు కలపండి బాగా కలిసిపోతుంది పాకంలో అలాగే ఇలా కలిపేటప్పుడు మనకి పక్కన పెట్టుకున్న ఆయిల్ మరిగింది లేంది చూసుకోండి ఆయిల్ మనకి పొగలు వచ్చేలాగా మరగాలన్నమాట ఆయిల్ సరిగా మరగకపోయినా సరిగా రాదు చూడండి ఇక్కడ ఆయిల్ మరిగింది ఆయిల్ ఇలా పొగలుస్తూ ఉండాలన్నమాట ఇప్పుడు ఒక గుంట గరిట తోటి ఇలా కొంచెం కొంచెం ఆయిల్ తీసుకుంటూ ఈ మైసూర్ పాక్ మిశ్రమంలో యాడ్ చేసుకుంటూ ఒక నిమిషం పాటు ఇలా కలుపుతూ ఉండాలి మనం యాడ్ చేసిన ఆయిల్ మొత్తం ఈ మైసూర్ పాక్ మిశ్రమం అనేది పీల్ చేసుకుంటుందండి ఆయిల్ పీల్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక గరిట ఇలా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలన్నమాట చూడండి ఇలా వేడి వేడి నూని ఈ మైసూర్ పాక్ లో వేయడం వల్ల మైసూర్ పాక్ అనేది మనకి గుల్లగా వస్తుందండి ఖచ్చితంగా ఆయిల్ బాగా పొగలొచ్చేలాగా ఉంచుకోండి అలాగే ఆయిల్ వేసిన తర్వాత నాన్ స్టాప్ గా కలపండి ఒక్క నిమిషం పాటు కలిపితే సరిపోతుంది మళ్ళీ యథావిధిగా ఆయిల్ యాడ్ చేసుకుంటూ మన దగ్గర ఉన్న ఆయిల్ మొత్తం అయిపోయే వరకు యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఆయిల్ మొత్తం ఎన్నిసార్లు వేయాలి అంటే ఒక 6-7 సార్లు వేసుకుంటే సరిపోతుందండి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుతూ ఉండండి ఒక 2-3 నిమిషాలకి మనకి ఇలా మైసూర్ పాక్ మిశ్రమం దగ్గర పడడం స్టార్ట్ అవుతుందండి కొంచెం కొంచెంగా మీ దగ్గర ఉన్న ఆయిల్ ని యాడ్ చేసుకుంటూనే కలుపుతూనే ఉండండి నాన్ స్టాప్ గా మొత్తం మనకి ఈ ఆయిల్ యాడ్ చేయడం మొదలు పెట్టిన తర్వాత ఒక 5-6 నిమిషాలకి మైసూర్ పాక్ అనేది రెడీ అయిపోతుంది ఇలా ఆపకుండా కలుపుతూనే ఉండండి లేదంటే అడుగు పట్టేస్తుంది అన్నమాట అలాగే ఇక్కడ చూడండి మైసూర్ పాక్ మిశ్రమం కూడా మనకి దగ్గరకు వచ్చేసింది అలాగే మనం తీసుకున్న ఆయిల్ కూడా చివరికి వచ్చేసింది అన్నమాట కొంచెం ఆయిల్ మాత్రమే మిగిలింది ఈ ఆయిల్ ని కూడా యాడ్ చేసేద్దాం ఈ ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఒక నిమిషం పాటు బాగా కలిపేసేసి ఫ్లేమ్ ని హై ఫ్లేమ్ లోకి మార్చుకోండి ఇప్పటివరకు మనం మీడియం టు లో ఫ్లేమ్ మీద ఉంచుకోవాలండి లాస్ట్ కు వచ్చేసరికి ఒక నిమిషం పాటు హై ఫ్లేమ్ లోకి మార్చండి
हाई फ्लेम लोको मार्चिन तरवात फास्ट गा कलुपतुने उन्नंडी लेदंटे माडिपोतुंदी काबट्टी स्पीड गा कलपंडी असलु आपकुंडा कलुपतुने उन्नंडी कंसिस्टेंसी अनेदी मनकी कोंचेम लूज गाने उंडाली लूज अंटे मरी पल्चगा कादंडी इप्पुडु ई स्टेज लो उंदी कदा इदी मनं इंकोक निमिषं पाटु कलपाली अप्पुडु मनकी पर्फेक्ट गा मूकुनि वदिलेसि चक्कगा वस्तुंदंडी ఆ స్టేజ్ లో చేసుకుంటే మనకి మైసూర్ పాక్ అనేది ఒక్కటి కూడా విరగదన్నమాట పర్ఫెక్ట్ గా వస్తుంది మీరు ఆయిల్ బాగా పైకి తేలే వరకు ఇలా కలుపుతూనే ఉంచేశారు అనుకోండి మైసూర్ పాక్ మొత్తం గట్టిపడిపోయి మీకు ఒక్క పీస్ కూడా పర్ఫెక్ట్ గా రానే రాదు ఇప్పుడు చూసారా ఇలా ఉండాలి మనకి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే సరిపోతుంది ఇలా లూజ్ గానే ఉండాలండి మరి గట్టిగా అయ్యే వరకు ఇంకా ఈ స్టేజ్ కన్నా మనం ఎక్కువ సేపు కన్నా కలిపామంటే మనం యాడ్ చేసిన ఆయిల్ అనేది సెపరేట్ గా వచ్చేస్తుందన్నమాట చూసారా ఇలా వస్తే సరిపోతుంది ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆయిల్ పోసేసుకున్న ఒక బౌల్ ని ఆ బౌల్ లోకి ఈ మైసూర్ పాక్ మిశ్రమాన్ని మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి కొంచెం జాగ్రత్తగా పట్టుకోండి చాలా వేడిగా ఉంటుంది వెంటనే పోసేసుకోవాలి ఆపకుండా ఇది తొందరగా గట్టిపడిపోతుంది అందుకే నేను ముందుగానే మనం ఆయిల్ పోసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి అని చెప్పానండి చూసారా ఈ విధంగా యాడ్ చేసుకోవాలి మైసూర్ పాక్ మిశ్రమం అంతా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ తోటి నెయ్యి లేదా ఆయిల్ అప్లై చేసిన స్పూన్ తోటి ఈ విధంగా కొంచెం ఫ్లాట్ గా సర్దుకోండి ఇప్పుడు మనం దీనిని ఒక 2 3 నిమిషాలు చల్లారనిస్తే సరిపోతుందండి చల్లారిన తర్వాత ఒక నైఫ్ తోటి మీకు నచ్చిన షేప్ లో నచ్చిన సైజ్ లో పీసెస్ లాగా కట్ చేసుకోవాలి చాలా సింపుల్ గా కట్ చేసుకోవచ్చు అలాగే పూర్తిగా చల్లారిన తర్వాత పీసెస్ లాగా కట్ చేయొద్దండి కొంచెం వేడిగా అంటే మనం మైసూర్ పాక్ రెడీ చేసుకున్న తర్వాత ఒక 3 లేదా 4 నిమిషాల తర్వాత ఇలా పీసెస్ లాగా కట్ చేసుకోండి ఇలా పీసెస్ లాగా కట్ చేసుకున్న తర్వాత కూడా మనం దీనిని కంప్లీట్ గా చల్లారిన తర్వాత డిమోల్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మనకి నచ్చిన షేప్ లో కట్ చేసుకోవాలన్నమాట దీనిని ఇంకొక 10 నిమిషాల పాటు చల్లారనిద్దాము అలాగే బౌల్ ని కొంచెం ఇట్లా లాగినట్లుగా ఇలా వంపితే మీకు ఈజీగా మైసూర్ పాక్ అనేది వచ్చేస్తుందండి చూడండి ఇక్కడ మైసూర్ పాక్ మనకి కంప్లీట్ గా చల్లారిపోయింది చల్లారిపోయిన తర్వాత ఒక ప్లేట్ లాంటిది తీసుకుని ఈ ప్లేట్ పైన మైసూర్ పాక్ బౌల్ పైన ఇలా బోర్లించుకోవాలి చూడండి ఇలాగా ఇలా పెట్టిన తర్వాత దీన్ని ఇట్లా మనం రివర్స్ చేసుకుని పైన ఒక్కసారి ఇట్లా ట్యాప్ చేసామంటే ఈజీగా మీకు మైసూర్ పాక్ అంతా కూడా వచ్చేస్తుందన్నమాట చూడండి ఎలా వచ్చేసిందో అలాగే ఇక్కడ వచ్చేసి బౌల్ లో పీస్ కి చిన్న పీస్ అతుక్కుపోయిందండి చూసారు ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో మనకి ఎక్కడ కూడా చిన్న పీస్ కూడా వేస్ట్ అవలేదు పర్ఫెక్ట్ గా వచ్చేసింది మీకు చూడడానికి సైడ్ అడ్జస్ట్ వచ్చేసి కొంచెం సాఫ్ట్ గా ఉన్నట్టు అనిపిస్తుందండి కానీ లోపల అయితే గుల్లగానే ఉంటుందన్నమాట మీకు నేను పీస్ కొంచెం విరిచేసి కూడా చూపిస్తాను చూడండి ఈ పీస్ కైతే మనకి కొంచెం బౌల్ కత్తుకుందన్నమాట కాబట్టి ఇక్కడ మీకు లోపల ఎలా ఉంది అనేది పర్ఫెక్ట్ గా అర్థమవుతుంది చూసారు ఎంత గుల్లగా ఉందో లోపల మొత్తం ఇలాగే ఉంటుందండి పక్క మనకి స్వీట్ షాప్ స్టైల్ లో ఉంటుంది మనం ఎలాంటి ఫుడ్ కలర్స్ కూడా యాడ్ చేసుకోలేదు కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిదన్నమాట చూసారు ఎలా వచ్చేసిందో చూడండి లోపల కూడా ఎంత గుల్లగా ఉందో మీకు ఇక్కడ అర్థమవుతుంది కదా టేస్ట్ అయితే పక్క మనకి స్వీట్ షాప్ లోలాగే ఉంటుందండి ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి సైడ్ అడ్జస్ వచ్చేసి మనకు కొంచెం చూడడానికి మాత్రమే సాఫ్ట్ గా ఉంటాయి ఎందుకంటే మనం నైఫ్ తోటి కట్ చేసుకుంటాం కాబట్టి ఓకే ఫ్రెండ్స్ మీకు ఫైనల్ గా ఈ రెసిపీ అయితే నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి అలాగే మీరు ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి చూసారా ఎంత పర్ఫెక్ట్ గా వచ్చేసిందో Thanks for watching. Bye-bye.